ना भार्य निन्नेप्पुडु चूचिनट्टु ज्ञापकं कूडा लेदे ఎందుకిలా మారిపోయారు ఆరు సంవత్సరాల క్రితం నన్ను మీరు చేర తీసి కనకపురిలో రాజకులు సంపాదించగాని తీసుకువెడతారని చెప్పలేదు అసలు నువ్వెవరో నాకు తెలియదు ఏమండి ఆడదాన్ని నమ్మించి అన్యాయం చేస్తారా మీ పాదాలు పట్టుకుని బ్రతుకులాడతాను నన్ను దిక్కు వాళ్ళదాన్ని చేయకండి దిక్కు లేని వాళ్ళకు దేవుడే దిక్కు ఏమండి ఇలా చూడండి మీరు మీ బిడ్డ ఇదిగో ఈ ముద్దు చూడండి మీ వంశాచారంగా వీడికి మీరే ఈ ముద్ద వేయించారు శాబాష్ శాబాష్ వగలాడికి తగిన దగా మాట చూడు సుందరి నువ్వు కిలాడి అయితే నేను కిలాడిల కిలాడి లేకుంటే వీడేమిటి నా బిడ్డే నా తాహట ఎక్కడ నీ తాహట సంవత్సరం తిరగాలి మగవాళ్ళకు తాహతలు జ్ఞాపకానికి వస్తాయి ఆడదాన్ని గాలిపట్టలాగా ఎగరవేసి వేడుక చూస్తారు కన్న బిడ్డను వదిలి వేయడానికి ఏ కన్న తల్లి మనసు ఒప్పుకోదు ఇలా చూడండి మీకు నమ్మిన నా పాపానికి నన్ను చరిచిన మీ పాపానికి అంటే నీకు తాళి గట్టి తలంబ్రాలు పోసానా తాళి నీతి నిజాయితీ లేని నీలాంటి మగవాడు తాళి కట్టినా అది ఎగతాళి అవుతుంది చూడు సుందరి ఒక్క పువ్వు మీద ఎన్నో తుమ్మెదలు ఒక్క తుమ్మెదకే ఎన్నో పువ్వులు నాలాంటి ఉదార పురుషులు ఎందరో ఉన్నారు ఆశ్రయించి ఆనందించి ఇంత చిక్కుమాల సహాయకే నీచన పంపలేదు పెడతాను ఈ అన్యాయానికి న్యాయాన్ని చెప్పమని ఆ మహారాజుని అడుగుతాను సుందరి మధువేది సామంతులారా ప్రియ ప్రజల్లారా ధర్మసేన మహాప్రభువులు స్వర్గస్థులైనప్పటి నుండి మీ ఆదరాభిమానాలకు నేను ఈ పదవి నిర్వహించాను చిన్నారి విజయుణ్ణి నిన్ననే గురుకులానికి పంపాం ఆయన విద్యాభ్యాసం ముగించుకొని ఈ రాజ్యభారం స్వీకరించే వరకు మీ ఆదరాభిమానాలు నన్ను ఇలాగే ఆదుకుంటాయని ఆశిస్తున్నాను విజయ మీ పూర్వీకులు విరోధుల శిరోధులతో బంతులాటలాడి ఈ సువిశాల సామ్రాజ్యాన్ని ప్రతిష్ఠించారు నాయన మీ తండ్రి ధర్మాన్ని నాలుగు పాదాల నడిపి ప్రశంసలు అందుకున్నాడు నువ్వు మహావీరుడివై ఆ పూర్వ చరిత్రకు అపూర్వ శోభ చేకూర్చాలని నా ఆకాంక్ష మహారాజైన నిరుపేదైన త్యాగము యోగము మేళగించినప్పుడే మానవ జీవితం సార్థకమవుతుంది నాయన ఎవరినైనా నువ్వు ఎందుకు ఏడుస్తున్నా మీ అమ్మకి ఏమైంది అయ్యో పాప మరి మీ నాన్న పోనీలే బాబు నువ్వు వేడకు నేను అడిగా నా దగ్గర ఉంది గారి
మనందరం ఇక్కడే ఉన్నా రా లోనికి పో इलांट आहारमे तेवल चूड़ नी तो पिंदू तृप्ति तिंत పసిపిల్లల్ని భయపెట్టకు దయచేసి వెళ్ళి వెళ్ళిపో ముఖ్య విషయం చెప్పాలి మన పొరుగు రాజ్యం కరింగళం వీర పరీక్ష జరగబోతోంది అంటే ఎవర్ని ఎదురించాలో తెలుసా దుర్మార్గుడైన దుర్జయుణ్ణి మన రాజ్యానికి అపకారం చేసి దేశ బహిష్కృతుడయ్యాడు వాడిప్పుడు కళింగలో సేనాపతిగా ఉంటూ అక్రమాలు జరిపిస్తున్నాడు మీరు అంత సులభం కాదంట అయితే ఇంకే మా పంట పండిందన్నమాట ఆశీర్వదించండి గురుదేవ నేను మీతో వస్తాను రేపే మన ప్రయాణం చాలా సంతోషం గురుదేవ మీరు మాతో ఉంటే ఈ ప్రపంచాన్నైనా సరే ఒక క్షణం ఉదయిస్తాం కానీ మీలో ఒక్కరికి విజయం కలిగినప్పుడు మరొకరు అసూయ పడతారని అనుమానమా గురుదేవ మానవ స్వభావం నాయన మా స్వభావం మీకు తెలియదా గురుదేవ ఆ భేదభావం మాకు మీరు నేర్పనేలేదుగా గురుదేవ మాలో ఎవరు జయించినా ఆ విజయం మేమిద్దరం పంచుకుంటాం చాలా సంతోషం మీ హృదయాలు పరీక్షించాలని అలా అన్నాను మీ ఇద్దరిలో ఒకరు కనుపాప మరొకరు కంటిరెప్ప పదండి ప్రయాణ సన్నాహం కానివ్వండి అలాగే గురుదేవ వినోదాలకు వీర పరీక్ష పరాక్రమాలకు ప్రభు సన్మానం పరంపరగా వస్తున్న మా సాంప్రదాయం ఈ సందర్భంలో మా సేనాపతి దుర్జయుడుగానే ఈ ఏడు కూడా ఘన విజయం సాధిస్తారని మేము ఆశిస్తున్నాం ఈ పోటీలో కనకపురి యువరాజు కూడా పాల్గొంటున్నందుకు మాకెంతో సంతోషం దుర్జయ రావచ్చు
పిల్లకాకులెవరైనా ఉంటే ముందుకు వచ్చి ఉండేలు దెబ్బతిని పోవచ్చు. ఉండేలుతో ఆడుకునే అల్లరి చిల్లరగాళ్ళు వీర పరీక్షలు నిర్వహించటం ఎందుకు? ముందుకు రాకముందే పిల్లకాకులని పరిహాసం చేయటం మీ నాగరికత? ఇంతకంటే మిడిసిపడ్డ మహావీరుల తలలు కొట్టి తలవాకి దక్కచ్చాం. అందుకే ముందుగా హెచ్చరిస్తున్నా. అయినా నిన్ను చూస్తూ ఎందుకు నీతో కత్తి కలపడానికి మనస్కరించడం? అలాబం పెద్దతనంలోనే పిరికితనాన్ని దాచుకుని కత్తి కలపక ముందే వెనుకంజ వేస్తున్నారా? అయితే తెలుసుకుందామా బలాబలాలు? ఇల్లలకు గాని పండుగ కాదు, ఒక్కడిని చేయించినంత మాత్రాన అంతా అయిపోయింది అనుకున్నావా? ఇదిగో నువ్వు పడగొట్టిన ఈ కత్తితోటే నీ ఆట కట్టించకపోతే నా పేరు విజయుడే కాదు. మిడిసిపడ్డ మెడతలన్నీ మట్టిలో బజ్జున్నాయో మగధీరుడా, నువ్వు బజ్జుంటావా? అయితేరా మహారాజా. చూశారా మీ వీర పరీక్షలోని ఘోర రహస్యం? దీని చేత అరిపించి ఆర్తనాదంలో ఆదమరచిన నన్ను గెలిచానని విర్రవీగుతున్నాడు ఈ మహావీరుడు. ఇదంతా కల్పన, కట్టుకథ, నమ్మకండి మహారాజా. ఆజ్ఞాపించండి మహారాజా, ఒక్క దెబ్బతో ఇతని తల. మాటలతో ఎగరగొట్టడానికి ఇది సొరకాయ కాదు మహారాజా. కళింగ కీర్తికి కన్ను గుట్టి మీ మంచి పేరుకు మత్తు తీసుకురావాలని వీరిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం ఇది. కావాలంటే ఆమెనే అడగండి. నిజం చెప్పు, ఎవరిది ఏర్పాటు చెప్తావా లేదా? చెప్తాను మహారాజా, చెప్తాను. ఆ సేనాపతి గారే మహారాజా, ఆయన ఓడిపోయే సమయం చూసి నన్ను గట్టిగా కేకవేయమన్నారు. ఏమంటా బుర్రదంత మాటలు విని వెర్రి మహారాజు బుర్ర పాడైందంట. కొందరిని కొన్ని రోజులే మోసం చేయగలరు, అందరినీ అన్ని రోజులు మోసం చేయరు. నీ సేనాపతిత్వాన్ని రద్దు చేస్తున్నా. నీకు దేశ బహిష్కారం విధిస్తున్నాం. సరే వెడుతున్నాం. ఈ బహిష్కారానికి పరిష్కారం త్వరలోనే చూపిస్తాను. మీలో మీరే నవ్వుకుంటున్నారు ఎందుకమ్మా? భలే విచిత్రంగా ఉంది లోకమా? కాదే, ఈ వేళ జరిగిన వీర పరీక్ష. ఓ అదా, మన సేనాపతి గారి మా నాటకం. అందులో మీకెవరు నచ్చారో చెప్పండి. నన్ను అడిగితే నాకు దుర్జయుల వారు నచ్చారు. నిన్నెవరు అడిగారే? నీకు రావణాసురుడు, భస్మాసురుడు, బకాసురుడు బాగా నచ్చుతారు. అసలు నీకు మీసాలు ఒకటే తక్కువ. మీరు చెప్పండి రాజకుమారి. చెప్పనా? వినయానికి మొదటి అక్షరం వి, విజయానికి రెండో అక్షరం
या प्रणयानिकि मूडु अक्षरं या वि या या तेलुसुंदि तेलुसुंदि विजयनवारु गट्टिगा मात्लाडकंडि असलु मीरंता इक्कडि चूपंडि पदंडि पोदां పాపదీపాలల్లు చిన్నారివి నీవున్నావని దరి చేరలేదా సఖీ కోతి
పిల్లపెంకునే ప్రపంచానికి వరహాగా చూపిస్తా నా గప్పం గప్పం ఏమిటో ప్రపంచానికి తెలియపరుస్తా ఓహో తీసే గాని ఈ కడుపు నిండదు తీసే సంగతి చెప్పగంత వలను अर्थाल बिगे हाईग व्यापार आकल रेक व्यापार एडमंटार बाबू पेदोण अने पनी ब्रह्मांड चाहा प्रपंच अवसर ले अट्टावाली आडंबर कावाली प्रचार अभी चूड़ राजूत रंपल मेल वाल अंत तल तल व्यापार व्यापार ने पड़ेको अंत नी कुछ चुटू मगवाड़े अंतर अब नी गलाटा गप चूस अदे बाबया आड़ंगल चेत मोघंगल सवरम चुवे नीचे सुब्बया आड़ंगल चेते सवरम बागार सर नागंदी कतना जाग्रत तंत्री अंदर से कवर निम्मदे अयो मेस मत उ अंदा कदा उ मेत मम्मग यत बाग अवन एंत दी एवर मूड कासलेगा अंत वरहा अंत यार पद्दन मीदेगा बोणी अलगा अच्छे पंच पूर्व बंद अलगे बुरा चुनाड़ा ऐगर तेल कासलो कुछ अरे कासल का बतक ने बतकड़ ने मेयला चट कई दिन जाग्रा
సంగ్రామ పరీక్ష తర్వాత సాహిత్య పరీక్ష అదే కాదు మరి మీరు గొప్పగా చదువుకున్నారని విన్నా అందుకని సరే ఇది స్వర్ణ కమలం మామూలు పువ్వు కాదు పార్వతీదేవి పరమశివుని ప్రేమించి అర్చించిన దివ్య కుసుమ దీన్ని బట్టి ఈ పుష్పం వెనక దాగున్న వ్యక్తి నన్ని ప్రేమిస్తోందని కనిపెట్టారు ఇది నంది వర్ధనం మృదుత్వం తెల్లదనం కల చిన్న పువ్వు అంటే లేతదనంలో ఉన్న ఆ చిన్నారి మెత్తని హృదయంలో క్షణక్షణం నా మీద వలపు వర్ధిల్లుతున్నదని చెప్తుంది ఇకపోతే మిగిలింది దాసాని ఎరుపు రంగు పరాక్రమానికి చిహ్నం అంటే ఆ సుందరి మా విజయానికి పొంగిపోతుందన్నమాట అవునా సువర్ణ కమలంలోని సు నందివర్ధనంలోని నం దాసానిలోని దా సునంద అయితే ఈ ప్రశ్న నీది కాదన్నమాట రాకుమారి సునందాదేవిది అవునా సుమిత్ర 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 సునంద వచ్చావాజే ఎప్పుడో వచ్చాను వీగే మంచి రసకందాయంలో విషయం చెడగొట్టినట్టున్నాను అదేం కాదాజే ఏదో అడగాలని మరేం పర్వాలేదులే అనుకున్న బొమ్మను మంత్రం వేసినట్లుగా ఐదు క్షణాల్లో రప్పించావు అవునా బొమ్మ కాదు అజే విజయ్ ఎప్పుడో వెళ్ళిపోయింది సునంద అంత ఏకాగ్రతతో చందమామనే చూస్తున్నావు ఎందుకు ఎందుక చల్లదనంలో చందమామ ఎంత గొప్ప చిలిపితనంలో మీరు అంత గొప్పని ఇంకా గిలిగింతల గానం వేసి కన్నే మనసును కబ్బించటంలో కూడా మీరే గొప్ప శభాష్ మెచ్చుకున్నా విరిసే వెన్నెల్లు మెరిసే మెరుపు తీగమని ఈ హృదయంలో ఏదో మోహన రాగం ఇది రాగాన్ని మించిన అనురాగం సునంద హృదయాలు ఏకమైనప్పుడు పరవశించి ఆలపించి ప్రణయ రాగం ఇది సునంద మన ఇద్దరం ఎప్పుడూ ఇలాగే సునంద మరపురాని ఈ మధుర వేళ మన ప్రణయానికి చిహ్నంగా ఇది ఉంగరం కాదు సునంద నా హృదయం సునంద ఎదుగుతున్నావు సామాన్యమైన దారిపోయిందా
జారిపోతే నీవేమి జగదాయిలక్కలేదు నీ దానన్న వెళ్ళు అదేక చెప్తే నేను వసయ్యతగా మా ఏసే మొహం వేయి మరి చూద్దాం ఏయ్ దొంగ చేతికి ఇచ్చిన 1000 వరహాలు ఇస్తాడు బంగారం కడి ఎక్కడిది కన్నలా రాజుగారి ఖజానా పోతుంటే అందుట్లోంచి తల్లవి దారి ఒడి కింద పడింది బంగారపు కడ్డి కళ్ళారా చూశాను ఇదిగా మన ఇద్దరిలో ఎవరికి దొరికినా చెరిసగం అత్తిరి బన్న అయితే ఎతకాల్సిందే नगल गुट तिमिंगल दिमिंगल मन इधर अभी पद वरहा बाबा पद वर अनुकोवय्या उपाय मंच उपाय इपड़े वरासको रूडो नागो ईदो इधो पेरे मावा बति के मूड रोज अन्य नया महाराज ంగారంచినా అందులో అరగించంత కొట్టేస్తారు రోజులే బాబాజీ సరేగాని పొద్దునే బేరానికి వచ్చింది ఈ బంగారం మంచిదేమో చూడు వచ్చిందయ్యా అదృష్టం అదృష్టం కలిసి వచ్చిందయ్యా నీ పిండా కూడా వచ్చింది ఏమే ఇది ఇత్తడి ముక్కయ్యా ఇత్తడి ముక్క సరిగా చూసావా సరిగా చూడనా నా కులం ఏంటి నేను చేసే పని ఏమిటి ఎవరికైనా తెలిసి చూస్తాను सुनंद प्रेम ने मन एडबाट ने राजधानी की वेलगा मन विवाह गुरी नागारी वर्तमान पंपता చూపుకు చెదిరే అలవాటు మనసుకు మారే అలవాటు మీరు నన్ను మర్చిపోతారేమో పిచ్చిదానా అలా ఎన్నటికీ జరగదు మమతలు వేసే ముద్రలు మాసిపోవటం అంత సులభం కాదు వస్తాను బంతిని ఎంత గట్టిగా కొడితే అంత పైకెగురుతుంది ఇప్పుడు మన విహారం ఇంకా నిరంకుశం మన గుర్రాల దక్కల కింద రేగిన ధూళి గగనమంతా కమ్మి వేయాలి ఒకప్పుడు కనకపురి నన్ను బహిష్కరించింది ఈనాడు కళింగ కన్నెర్ర చేసింది ఇలా జరుగుతుందని ముందే తెలుసు కాబట్టి ఈ రెండు రాజ్యాల మధ్య ఉన్న ఈ కొండ గుహలో మన ఉనికి ఏర్పాటు చేశాం ప్రాణాలు పోయినా సరే పగవారికి మన ఉనికి తెలియకూడదు ఏ రాజ్యాన్ని ఏ ఘడియలోనైనా అవలీలగా దెబ్బతీస్తాం పగ సాధించే వరకు మనకు పగలు రాత్రి ఒక్కటి నిప్పులు నింగి కందుకుంటే కత్తులు కుత్తుకలతో ఆడుకోవాలి ఆ విజయుడు కళింగ పులిమేర దాటకుండానే కనతేర్చండి వెళ్ళండి 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 Thank you.
అజయ్ అజయ్ విజయ్ ఏం జరిగింది గురుదేవా గురుదేవా అజయ్ గురుదేవా అజయ్ విజయ్ వచ్చారా బాబు గురుదేవా ఈ నా రక్తమే మీకు దీక్షా తిలకం ఎన్ని ఆటంకాలు వచ్చినా విడిపోని జంటగా ఆదర్శప్రాయులమై జీవిస్తామని నాకు వాగ్దానం చేయండి అదే నాకు మీరిచ్చే గురుదక్షిణ అలాగే గురుదేవ ఇదే మా ప్రమాణం బాబు దుర్జయుడు కాలసర్పం లాంటి వాడు వాణ్ణి ఒక కంట కనిపెడుతూ ఉండండి జాగ్రత్త బాబు జాగ్రత్త గురుదేవ తల్లి తండ్రి లేని నన్ను ఆదరించి ఇంత వాణ్ణి చేశారు ఇక నాకు ఎవరు తిక్కు ఎక్కడికి వెళ్ళను ఎవరిని ఆశ్రయించను అజయ్ అజయ్ ఆ ధైర్య పడకు అజయ్ ఆ ధైర్య పడకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్న వాళ్ళను మరింత సన్నిహితం చేస్తారు ఈ విజయుడున్నంత వరకు నువ్వు దిక్కుమాలిన వాడివి కావు కానివ్వను అజయ్ అంతఃపురంలో ఉన్నా అడవిలో ఉన్నా నువ్వు నేను ఒకటి నా సర్వ సంపదల మీద నాలాగే నీకు సర్వాధికారాలు ఇస్తున్నాను మాట ఇస్తున్నాను అజయ్ విజయ్ అజయ్ భాగ్యం ఎన్ని రోజుల కలిగింది విజయ్ నీకోసం ఎదురు తెన్నులు చూస్తున్న ఈ కనకపురి ఈ రోజు రాజీవంలా వికసించింది ప్రజలు నిన్ను చూడాలని తహతాలాడుతున్నారు రేపే సభను అలంకరించి అలాగే మామ ఇతడు నా స్నేహితుడు అజయ్ ఆశ్రమంలో ఇద్దరం ఒక్కటిగా పెరిగాం నమస్కారం చిరంజీవ ఒక్క మాటలో చెప్పాలంటే మా ఇద్దరి ప్రాణాలు ఒకటి చాలా సంతోషం ఇక మీద కూడా ఇతను నాతోటే ఉంటాడు అయితే ఇంకే మా విజయుడికి తలలో నాలుకవై నీవు కూడా మా ప్రజలను సేవించు నాయన ధన్యుణ్ణి సరే మొదట ఆ కళింగరాజుని ఖాళీ చేస్తే అదే తెలివి తక్కువ వ్యాధికి మూలం తెలుసుకుని మందు వేయాలి కళింగరాజు దేవుణ్ణి ఉప్పుమంటే ఎప్పుడైనా ఎగిరిపోతాడు కానీ మన కత్తికి బలి కావలసింది ఆ విజయుడు తక్కిన వాళ్ళంతా గులకరాలి అవసరాన్ని బట్టి ఎత్తులు వేస్తాం అయితే యుక్తి లేకుంటే శక్తి చిత్తులు కత్తులు రెండూ ఉపయోగిస్తాం వెళ్ళండి కనకపురిలో ప్రతి అంగుళం మీద కన్ను వేయండి సమయం దిక్కితే సఫా చెయ్యండి విజయ్ అజయ్ విజయ మన రాజధాని చుట్టూ ఉన్న కొండలు సెలయేళ్లు చూసి ఆనందించాలనుంది ఒంటరిగా పెడతావా మరి నీవు కూడా బయలుదేరితే మహారాజు గారు బయలుదేరినంత హంగామా కావాల్సి వస్తుంది కత్తులు కఠారు ఏనుగులు ఒంటరిగా పెడితేనే గాని ప్రకృతి సౌందర్యాన్ని తూచా తప్పకుండా చూడలేవన్నమాట అది సరే గాని అదే మా రాజ్యంలో రామచిలకలు చాలా అందమైనవి వాటి అందాన్ని చూస్తూ అక్కడే ఉండిపోయావు సుమా నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేను తొందరగా వచ్చేస్తాను అలాగే వస్తాను Thank you.
సమయానికి మీరు రాకపోతే మా గతి. ఆడవాళ్ళు ఒంటరిగా ఇంత దూరం రాకూడదు. త్వరగా వెళ్ళండి. మీరు కూడా మాతో రావాలి. ఎందుకు? మీకు మా కానుకలను అర్పించుకోవడానికి. కానుకలు స్వీకరించడానికి కండరు పెంచలేదు. ఆపదలో ఉన్నవాళ్ళని ఆదుకోవడం మా లక్ష్యం. మా తృప్తి కోసం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మా కోరిక మన్నించి. మంచిది, పదండి. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళారు? నగరం వెలుపలనున్న సరస్సుకు స్నానానికి వెళ్ళాం ప్రభు. రక్షణ లేకుండానే వెళ్ళారా? వెళ్ళబట్టే పెద్ద ఘోరం జరిగింది నాన్నగారు. ఏంటమ్మా, ఏం జరిగింది? ఎవరో దుండగులు వచ్చి మా మీద అఘాయిత్యం చేయబోయారు ప్రభు. అవును నాన్నగారు, ఇంతలో ఎవరో మహానుభావుడు వచ్చి మమ్మల్ని రక్షించాడు. మీ చేత బహుమానం ఇప్పిస్తానని పిలుచుకొచ్చాను. ఎవరమ్మా, ఎక్కడున్నారు? వెలుపల ఉన్నారు. సంపంగి, వెళ్ళి పిలుచుకురా. మహామంత్రులకు అభివందనం. అజయ్, నువ్వా? వీరిని మీకు ముందే తెలుసా నాన్న? మన విజయుడి ప్రాణ స్నేహితుడమ్మా, ఆయనతోనే చదువుకున్నారు. అలాగా? మన నగర్లోనే ఉంటున్నారమ్మా. వారు అలా చెప్పనేలేదే. చంద్ర, ఈ వీరుడు వచ్చి మిమ్మల్ని రక్షించాడు కనుక సరిపోయింది. లేకపోతే? పొరపాటు జరిగింది నాన్నగారు, ఇక రక్షణ లేకుండా వెళ్ళాం. మహామంత్రి గారు, మన నగరు చుట్టూ ఒక దొంగల ముఠా పొంచుకు తిరుగుతోంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళను అంతం చేసే వరకు మనం నిద్రపోకూడదు. అలాగే. ఏ ఊరు మంది? అడిగిన వాడికి ఆమడ దూరం, అడ్డొచ్చిన వారికి చేయి దూరం. అమ్మో ఓలమ్మో, కబుర్లు నేర్చింది కమలమ్మ. కమలమ్మను కాదు, చెవులమ్మను కాదు. నా పేరు చెండి. అవును, నీ పేరేంటి? నా పేరు పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకునే గప్పంగాళ్ళందరినీ కూడా ఒక ఆట ఆడించిన జగమొండి గాడిని. అంత పొడుగ్గా పెట్టుకోకపోతే బుద్ధిగా మొండి అని పెట్టుకోకూడదు. పెట్టుకో. సరే గాని నీ ప్రయాణం ఎక్కడ దాకా? ఎక్కడ దాకా? ఏంటి, నా ఎద్దును చూసావుగా? అదంటే నాకు ఎంతో ముద్దు. దానికి నాగలు కడితే చాలు. అన్ని సంగతులు తున్నో తున్ను తున్నో తున్ను. మరి బక్క చిక్కి ఎలా ఉంది? కడుపునేటప్పుడు అట్టగా ఉంటుంది. వదిలేస్తే చాలు, 100 ఎకరాలు నేను దున్నట్టు. అదే దాని గప్పం గప్పం. ఇదే నా గప్పం గప్పం. అంతకీ మా ప్రయాణం అంతకి ఎక్కడికో నాకే ఎంతవరకు తెలియదు. నాకు ఒక ఆవు ఉంది, దాన్ని అమ్మేద్దామని బయలుదేరా. చూసావుగా దాని పొదుగు? అవును. గుడ్డ కప్పేమిటి? దిష్టి తగులుతుందని గుడ్డ కప్పాను. నాలుగు గడ్డి పగలు అలా ముందు పడేస్తే సరి, నాలుగు పడవ పాలు చేస్తుంది. ఓలమ్మో ఓలమ్మో, నా ఎద్దును కూడా నేను అమ్ముదామని అనుకున్నాను. నువ్వు ఎక్కడైనా మీ ఆవును అమ్ముదాం అనుకుంటావు కదా. ఓ పని చేద్దాం, కొన్నాళ్ళ పాటు మీ ఆవు మా ఎద్దు హాసిస్తున్నావు. అంతే సంగతము, గప్పం గప్పం. చెండి, ఈ మొండిగాడి సంగతి ఇప్పుడు తెలుస్తుంది. ఎద్దు కావాలి, ఎద్దు. ఈ ఎద్దు ముద్దు స్వరూపాన్ని ఇంటికి తీసుకెళ్ళకు తెలుస్తుంది. తండ్రి తంత ఆవు కావాలట? ఆవు అది తంతే ఇక అంతే. పళ్ళు గిళ్ళు రాలిపోవలసిందే.
మీరా మీ ఏకాంతానికి భంగం కలిగించానా కలగాలనే కలలు కన్నాను ఆ కలల్లో మీరు వేసిన బలల్లో పావురంలా చిక్కుకొని పాదరసంలా చెదిరిపోయాను అందుకు పూలబాటకు గాలం వేసి నీ చెంతకు నన్నే రప్పించుకున్నావుగా ఎంత మోసం चंद्र नी अंदे पूर्ति ओडिपया अलागा जीवित मोदारी नि चूस तरवा मोहमंटे तरवा आशल अल्लरी रात्रि पगल अभवान इप्पुडु वलपुलु विसिरेनी कल्लु तेनेलु चिलिके ई पेदवुलु लेत गुलाबी लांटि नी बुक्कलु अंते कादु नी सर्वस्वमु नादेनि तेलुसुकुन्नानु चंद्र అవినీతి की శిక్ష ఉంటో నాకు బాగా తెలుసు వెంటనే మా ప్రత్యేక మందిరానికి వచ్చి మమ్మల్ని కలుసు हत मारी पिछुवाड़ा इधर निजम कोपमेमो विजय नाकंत अयोमय का विजय नादे अजय नीक ने बंधा ने मा चंद्री इंके ना मित्रुरा अल्लुड़ अजय ये मे इधर तरफ नीने विजय अजय मन वा बंदी विजय अंत चूपस्ना तलाक आंतकाल कल रेप रात्रि मन वाला विपचे ना पेर विजय ఏ సుందరమ్మత్త నీ చెల్లెలు కొడుకు కొడలు నిన్ననే వస్తారన్నా వచ్చారా ఏరి అలా వస్తారని అన్ని వండి పెట్టుకొని తయారుగా ఉన్నాను
इंतवरकू चूडने लू अब पेरे अलम्म अतगा आड़ा अंदे अंदर आने अलू पी नायना विजय महामंत्रिगा ना बाध्यत नेनु नेरवेर्चुकुन्नानु इक मेनमामगा नेनु पूर्ति चेयवलसिन कर्तव्यं ओक्कटे मिगिलिंदि नायना अदे ना विषयंलो मीरें विचारिंचकंडि मामगारु इक चंद्ररेख विषयंलो अन्नि विधाल अनुकूलमैन संबंधं नेनु चूस्तानु विजय चंद्र तन कोडलु कावालनी मी तल्लि मरणिंचे वरकु उव्विल्लूरि అదే జరుగుతుందని నేను ఆశించాను సరే నీ ఇష్టం మామగారు తల్లిగా తండ్రిగా మీరే మా ఇద్దర్ని పెంచిన ఆమె సుఖాని గురించి మీకంటే ఎక్కువగా నేనే ఆలోచిస్తున్నాను చంద్ర మనసులోని మలుపులు నాకు బాగా తెలుసు మరి నీ వివాహం ఈ రాజ్యానికి మహారాణి లేదనే కొరత ఇంకా ఎంత కాలం పొడిగిస్తావు నాయనా మామగారు నేను కలింగ రాకుమార్తె సునందకు మాట ఇచ్చాను ఓ అలాగా ఈ విషయం ఇన్నాళ్ళు ఎందుకు దాచావు నాతో ఒక మాట అనుంటి ఈ పాటికి నీకు వివాహం కూడా జరిగి ఉండేది అయితే కలింగకు తక్షణం కబురం పట్టి అలాగే అలాగే నాయన గద్దెనెక్కగానే రాజు కాడు గర్జించగానే సింహం కాడు నీకు బందీలుగా ఉన్న నా వాళ్ళను ఈ రాత్రికే విడిపించుకు తీసుకువెడతాను గుండె బలం ఉంటే కలుసుకు కండ బలం ఉంటే గెలుసుకు ఇట్లు నీ గుండెల్లో బాకు దుర్జే मर्चिपोतार
విజయ వారి విరహంతో మంతం పట్టారట అయితే నీ చెయ్యి తగిలితే గాని కోరుకోరట పోవే అసలు విషయం ఏంటో చెప్పు అదేనమ్మా ముహూర్తం నిర్ణయించి లగ్న పత్రిక రాయించమని వార్త పంపించారట జాతి ముచ్చవు నీదే పురియు నోయి వలపు వాన పురిసేను మనసే ఓ ప్రియురాల నాజతగాడా ఓ ప్రియురాల తడిసి మేను కను విందులు చేసి చూసితి సొగసు నిలువదు మనసు చూసితి సొగసు హాయ్ నిలువదు మనసు నిలువదు మనసు నిలువదు మనసు మేఘమాల నీవైతే మెరుపు కన్నె నీని స్వాతి వాన నేనైతే జాతి ముచ్చవు నీరే ప్రియురాలా నా జతగాడా ఓ ప్రియురాలా నా జతగాడా యువతవానాలోన యువత వేడి మనసులోని తాపమాపవేమి మనసులోని తాపమాపవేమి బయట యువతవానాలోన యువత వేడి మనసులోని తాపమాపవేమి హాయ్ మనసులోని తాపమాపవేమి పండును వలపు ముచ్చట గొలుపు పండును వలపు పండును వలపు పండును వలపు మేఘమాల నేనైతే మెరుపు కన్నె నీవే స్వాతి వాన నీవైతే జాతి ముత్యం నాదే పురియు నోయి వలపు వాన పురిసేను మనసే ఓ ప్రియురాల్లా నా జత ఓ ప్రియురాల్లా నా జతగాడా
దిక్కులేని దివాణం ఇది చెరసాలట. నిరాయుధుడైన మా గురువు గారిని ఆనాడు హత్య చేయించిన నీచుడివి నువ్వు. అర్ధరాత్రి అక్రమంగా కోటలో ప్రవేశించినందుకు నీ అనుచరులు ఈ దండను అనుభవించాల్సింది. ఆ నీతులు తర్వాత మాట్లాడుకుందాం. నీ మనుషుల్ని తీసుకువెడతానన్నావుగా, తీసుకువెళ్ళు. అది కాదు, మోసుకువెళ్ళు. వెళతాను వాళ్లతో పాటు, నిన్ను మోసుకువెళతాను, భూస్థాపితం చేస్తాను. అంత లోపల నువ్వే అంతరిస్తే నాలో రగిలే దావాగ్నిలు నిన్ను భస్మం చేస్తేనే కానీ అంతరించను. అసంభవం. వీడు దుర్జయుడు. అదేదో ఇప్పుడే తెలుస్తా. కంచికి పోలేదురా విజయ్. ఈ దుర్జయుని పగ నీ కొమ్మ కొమ్మకు రెమ్మ రెమ్మ వ్యాపిస్తుందిరా. వెళ్ళండి. మొట్టమొదట ఆ కళింగరాజు కూతురు సునందరు తెచ్చి నా కాళ్ళ ముందు పడవేయండి. వెళ్ళండి. కళింగ మహారాజు గారాల పట్టి దుర్మార్గుడ, నీకేం ద్రోహం చేశాను ఇక్కడే తీసుకొచ్చావు? ద్రోహం? నువ్వు ప్రేమించావే ఆ పాపాత్ముడు, వాడు చేశాడు నాకు ద్రోహం. చూడు, నీ విజయుడు నాకు చేసిన ద్రోహానికి, నీ నాన్న నాకు చేసిన పరాభవానికి ఇది ప్రతీకారం. మా నాన్నగారి మీద పగా అవంశం తెలియని నానే తీర్చుకుంటావా? కాదు, నీ మీద కాదు, నీ విజయుడి మీద. నీ కళ్ళ ముందే వాణ్ణి చిత్రవధ చేస్తాను. కాదు, నా కళ్ళ ముందు జరిగేది నీ చిత్రవధ. సుమంగా
జీవితమంతా ఈ గుహలోనే ఏడుస్తూ పడి ఉంటు లక్కెళ్ళండి పాలకులకే దిక్కులేని రాజ్యంలో ప్రజలకు రక్షణ ఎక్కడిది ఆడుకుంటున్న ఆడపిల్లల్ని అమాంతంగా అపహరించుకుపోయే రావణాసురులు ఈ రాజ్యంలో విత్తలు విడిగా తిరుగుతున్నారు పాలకులే పరిష్కరించలేని సమస్యను ప్రజలకే విడిచిపెడుతున్నాం రాకుమార్తెను రక్షించి హంతకుల ఆచూకీ పట్టి ఇచ్చిన వారికి లక్ష దీనారాలు బహుకరింపబడును మహారాజా మహారాజా ఈ గర్గర్యం మాట పడిపోండి మహారాజా ఎవరు మీరు దీని పేరు చెండి దీనికంటే ముండి నా పేరు కూడా ముండి చిత్తుల మారును ఎత్తులు వేసి కత్తిరించడంలో అంది వేసిన చేతులు జంటగా బయలుదేరామంటే మంటే అక్కర్లేదు మహారాజా అదే మహారాజా మీ రాకుమార్తెను మీకు అప్పగించే వరకు కూడా మేము నిద్రపు అదే నా గొప్పం గొప్పం అదే దీని గొప్పం గొప్పం మాదేదన్నా కొంచెం గొప్పం గొప్పం మహామంత్రి వీరికి తగిన ఏర్పాట్లన్నీ చేయించండి గప్పాలి మహారాజా గప్పాలి ఎవరు మీరు మాది కళింగ దేశం రాకుమారి సునందాదేవి గారు ఉన్నప్పటిన మాయమైపోయారు సునంద మాయమైందా అవును మహాప్రభు తోటలో ఆడుకుంటున్నారట అంతే అంతే మహాప్రభు తోటలో ఆడుకుంటున్నారట ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమిటో ఎవరికి తెలియదు మాకు కూడా తెలియక వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చే మహాప్రభు ఇదంతా దుర్చిని కుట్రే అయి ఉంటుంది సేనాపతి నీవు కావలసిన సైన్యం తీసుకునే తక్షణం కళింగకు వెళ్ళి ఆ దుర్జయని దుర్మార్గానికి ఆ రాజ్యం ఆహుతి కాకుండా చూడు వెళ్ళి విశాల వీరికి విడిది ఏర్పాటు చేయించు అజయ్ చదువు కాలం తీరిన విజయుడికి గాలం వేస్తున్న దుర్జయుడు నీ సునంద ప్రాణాలిప్పుడు నా పిడికిట్లో ఉన్నాయి మగవాడివైతే ఒంటరిగా వచ్చి నీ సునందను రక్షించుకో లేదా ఆశ వదులుకో ఈ రోజు సాయంకాలం ఊరికి ఉత్తరాన కోనలో నుంచి చూస్తే కొండ శిఖరం మీద నేను సునంద నీకు దర్శనమిస్తాం ఇట్లు నీ గుండెలో బాకు దుర్జయ్ వీని చావుతో ఆ ముఠా అసూకి తెలియకుండా ఆ దుర్జయని హతమార్చ సురేంద్ర తీసుకొస్తాను విజయ్ ఒంటరి గారా వీళ్ళే నేను కూడా వస్తాను సరే విజయ్ అడుగో దుర్జయుడు విజయ్ నీ సునంద నీకు దక్కాలంటే నువ్వు ధైర్యవంతుడవైతే ఒక్కడి వేరా అజయ్ నువ్వు అట్టుంచిరా నేను ఇటు వెళ్తాను అలాగే విజయ్ ప్రజల్ని కాపాడి కొండలు లోయలు గాలించండి నా సునంద అజయ్ ఎక్కడున్నారో ఆరాధించండి
ఆ దుర్జయుని సజీవంగా తెచ్చినా సరే వాణ్ణి చిత్తవద చేసి ఆ ముక్కలు తెచ్చి నాకు చూపినా సరే వెళ్ళండి ఆ జీనియస్ చూ నీ అజయుడు హతమారాడు ఇట్లు నీ గుండెల్లో బాకు దుర్జయ గర్భవతి అవును ప్రభు అమ్మాయి గర్భవతి గర్భవతి అల్లారు ముద్దుగా పెంచిన కన్న తండ్రి అనురాగాన్ని అపఖ్యాతి కాహుతి చేస్తావా దుర్మార్గురాల నా పరువు ప్రతిష్ట నవ్వుల పాలు చేసే ఘోర కళంకం తెచ్చి పెడతావా రాక్షసి అన్న నాన్నని నన్ను పిలిచే యోగ్యత నీకెక్కడి కన్నెతనంలోనే కన్న తల్లిని కాపోతున్న పాపి నేను నేను కన్న తల్లిని కాపోతున్నారా నాన్న ఈ ఘోర కళంకం ఉన్న వంశాన్ని తాగడానికి వీల్లేదు లోకంలో ఏ తండ్రి తన బిడ్డ చావుకోడు కానీ కానీ ఈనాడు నేను కోరుతున్నా నువ్వు బ్రతికుండి నా కీర్తి అనుక్షణం చంపడం కట్టి నువ్వే చావాలి తప్పదు వంశ మర్యాద మట్టిలో కలిపిన మహాపాతకమైన నేరం మీద రాజదండనగా ఈ ప్రజా సమక్షంలో నిన్ను నిలువున్న ఉరి తీయిస్తాను వంశ గౌరవం కోసం కన్న బిడ్డనే ఉరి తీయించాడన్న ఘనకీర్తిని నేను దక్కించుకుంటాను అమ్మా నువ్వు బ్రతికుంటే నన్ను కనికరించుకుంటా ఎంత కఠినంగా శిక్షిస్తావా కన్న బిడ్డ కళంకాన్ని కడుపులో దాచుకొని చంద్ర ఎంత పని చేశావమ్మా మన వంశ గౌరవానికి తగని కోర పాపం చేశావని నన్ను నీ కుండెలకు హత్తుకొని కాపాడవా తల్లి ఆడజన్మకు మాత్రమే అర్థమయ్యే నా బాధ నాన్నతో ఎలా చెప్పుకోనమ్మా తండ్రి లేని బిడ్డకు తల్లిని కాపోతున్న దౌర్భాగ్యరాన్ని నా పాపానికి నాన్న పరువు ప్రతిష్ట బలికానివ్వను నేను నీ దగ్గరికి వస్తున్నా వస్తున్నారమ్మా వస్తున్నారు నీవు సావటానికి వీల్లే అవును స్త్రీ మాతృమూర్తి సహన దేవత అనురాగానికి త్యాగానికి ఆదర్శమూర్తి
లోకానికి ఆరాధ్య దేవత అట్టి స్త్రీ అవమానింపబడితే ఆదిశక్తిలా మానవ జాతిని శపిస్తుంది దహిస్తుంది ఈ దేశంలో స్త్రీకి దిక్కు లేదు ఆ దేశానికి ప్రగతి లేదు నీ ఆత్మహత్య నా రాజనీతికి విరుద్ధం చంద్ర నిన్ను నేను వివాహం చేసుకుంటున్నాను అది కులట పతిత నిన్ను పెళ్లి చేసుకునే అర్హత దానికి లేదు అనవసరం ఇది మా ఆజ్ఞ రాజశాసనాన్ని ధిక్కరించే అధికారం ఎవరికీ లేదు చంద్రం నేను పెళ్లి చేసుకుంటాను మా వంశాచారం ప్రకారం కత్తికి కంకణం కట్టించి వివాహం జరిపించండి మరొకరిని వివాహం ఆడిన అసత్యవాది కల్లా కపటం తెలియని మరో కన్నపిల్ల జీవితాన్ని కన్నీళ్ల పాలు చేసిన మహాపాపి కాని ఎన్నటికీ కాని నా మిత్రుని తలుచుకుంటూ ఆత్మహత్య చేసుకోబోతున్న ఒక అబలను రక్షించడం పాపమా ఒక సునందను బాధపెట్టి రెండు జీవితాలను కాపాడటం పాపమా కాదు నేను చేసింది ముమ్మాటికి న్యాయమే కాదు అవును కాదు అవును 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 अजय लोका विचि नोक मुंपयावा अजय ने जीवित नरक भरी भरी अजय भरी चंद्र गा राले मित्र द्रोहि चंद्र पच्ची रक्त तागे परम दुर्मी चंद्र एदो पन्नागं पंदे अड़वी की तीसुकेल्ली నిర్దాక్షిణ్యంగా చంపించావు చంద్ర ప్రభువుగా బుద్ధి చెప్పవలసిన వాడివి నువ్వే నీతి నియమం లేకుండా నీ స్నేహితుని బిడ్డకు తల్లిని కాపోతున్న నన్ను శాసనంతో బంధించి బలాత్కారంగా పెళ్లి చేసుకున్నావు ఇంతకంటే దుర్మార్గం ఇంకేం కావాలి ఇంతకంటే నిరంకుశత్వం ఇంకేం కావాలి ఇదే ఈ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నీ ఆకలి తీర్చుకో అమ్మా सोदरी मन अजय के अंकित इधर विवाह चन चति ना स्ने जीवित नंदनोद्यान नव्वो कल का विधि विघटे ना अजय नाकिन चंद्र नी गर्भ ना अजय प्रतिबिंबा रक्षा नी आत्महत्य वाले राजवंशा की अपख्याति कापड़कोवाले विचि विवाह अंतनम्मा अंत विचि विवाह नीव पेड़ी नु का नीव कंकण कट कत् नादी का अजय चूड़म्मा అర్థమైందా చంద్ర నీవు అజయని భార్య లోకం దృష్టిలో మాత్రమే నేను నీకు విజయ్ చెల్లి చెల్లి విజయ్ మిత్రుని కోసం
ఇంత త్యాగం చేస్తావని అనుకోలేదు విజయ్, అనుకోలేదు. కానీ సునందకు ద్రోహం చేశావు, ద్రోహం చేశావు. విజయ్, నా కన్నీడు తుడవడానికి మరో స్త్రీ జీవితాన్ని కన్నీడ పరిచేసి ఒక దీపం ఆర్పి మరో దీపాన్ని వెలిగించు. ఈ పాపానికి కారణం నేను, నేను విజయ్. ఇది నన్ను జీవితం అంతా దహిస్తుంది. తప్పదమ్మా, ఈ హింస నువ్వు నేను సునంద అందరం అనుభవించవలసింది. చంద్ర, నీ గర్భంలో ఉన్న శిశువుని ఈ రాజ్యానికి వారసుడిగా చేసి నా మిత్రుని ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆశించాను. అందుకేనమ్మా నా సంసార సుఖాన్ని నీ పెళ్లితో త్యాగం చేస్తుంది. త్యాగం చేశానమ్మా. విజయ్, నువ్వు మానవ రూపంలో ఉన్న దేవుడు, త్యాగం మూర్తివి. విజయ్, విజయ్. ఏమిటి మామగారు? వివాహానంతరం రాజదంపతులు పేదలకు వస్త్రదానం చేయటం మన వంశాచారం నాయన. తప్పకుండా, అలాగే చేద్దాం. వెంటనే నగరంలో సాటింపు వేయించండి. ఆడి తప్పని నీ విజయుడు, నిన్నే ప్రేమించిందని నువ్వనుకున్న నీ చంద్రరేఖ ఇద్దరు భార్యాభర్తలయ్యారు తెలుసా? వారు నాకు అలాంటి ద్రోహం చేయరు. నువ్వే ఈ మాయ మాటలు చెప్పి మా మనసుల్లో మంటలు రేపుతున్నావు. ప్రపంచం తల్లక్రిందులైనా సరే ఈ విపరీతం జరగడానికి వీల్లేదు, జరగదు. మీరు స్వయంగా చూస్తేనే కాని నమ్మరన్న మాట. సరే, రేపు దంపతులిద్దరూ వస్త్రదానం చేస్తారు పేదలకు, మీరు కళ్ళారా చూద్దురు గాని. కానీ ఒక్క హెచ్చరిక, తప్పించుకో ప్రయత్నించారా మా పాకులు మీ గుండెల్లో దూసుకుపోతాయి. జాగ్రత్త. ఎవరా నువ్వు? కనపడటం లేదు బాబు, నేను మీలాగే బిచ్చగాడిని. మేం బిచ్చగలమని నీకెవరు చెప్పారా గుడ్డి నాయల? అరే, బాగా తమాషాగా ఉంది ఇది. మేము దొరలవరా? దొరలం. దొరలైతే ఈ కర్మ ఏమిటండి మీకు? రాజకీయము అవన్నీ నీకెందుకు? కానీ నీ దారుణ వెళ్ళు. అలాగే బాబు. మా వెంట వచ్చావా? నిన్ను సభా చేసి అడవిలో పాటిస్తాం. జాగ్రత్త. నేను గుడ్డానికి వెళ్ళారా గుడ్డిన వెళ్ళారా? మీ సంగతి కనుక్కుంటాంరా. ఉండి, ఏమిటి వేషం? దొరికారు దొంగనాయ. కొంతమంది రాజభటుల్ని నా కూడా పంపించండి, వాళ్ళ సంగతి గప్పం గప్పం చేస్తారు. కానీ మన వాళ్ళు మాత్రం మామూలు దుస్తుల్లో రావాలి. తర్వాత విషయం నే చెప్తా. కత్తులు గమ్మత్తైన కత్తులు, చురకత్తులు దొరకత్తులు, సరికొత్త కొత్త కత్తులు. హే బంగారు పిడి చూడు, పోరాటం చేతనైతే వాడు గప్పాం గప్పాం పోరాటం, గప్పాం గప్పాం పోరాటం చేతనైతే వాడు. హే బంగారు పిడి చూడు, రంగేళి వర చూడు, ఆలోపల కట్టి పెట్టి చూడు, నీకు పోరాటం చేతనైతే వాడు, గప్పాం గప్పాం పోరాటం చేతనైతే వాడు. పల్నాటి బీ
నవ్వాబుకు గొప్ప తెచ్చి పెట్టినవి పల్నాటి వీర కోళ్ళ పందాలకు వాడినవి గోలుకొండ నవ్వాబుకు గొప్ప తెచ్చి పెట్టినవి చేతులయ్య తండి గుచ్చుకుంటాయండి అబ్బా చేతులయ్య తండి ఇవి గుచ్చుకుంటాయండి గొంతు కోసి చూసుకోండి తెగకుంటే ఒట్టండి బంగారు పిడి చూడు రంగేళి వర చూడు ఆయోపల కట్టి పెట్టి చూడు నీకు పోరాటం చేతనైతే వాడు గప్పం గప్పం పోరాటం చేతనైతే వాడు రోజు వాడకున్నా మెరుగు తరగబోవండి ప్రతిరోజు వాడుతుంటే దెబ్బకైనా ఇవి ఎదురు తిరుగుతాయండి ఎంత దెబ్బకైనా ఇవి ఎదురు తిరుగుతాయండి డబ్బులెచ్చి తీసుకోండి దెబ్బ వేసి చూడండి బంగారు పిడి చూడు రంగేళి వర చూడు ఆలోపల కట్టి పెట్టి చూడు నీకు పోరాటం చేతనైతే వాడు గప్పం గప్పం పోరాటం గప్పం గప్పం పోరాటం చేతనైతే వాడు బాధపడకండి ఇవ్వండి కొద్ది రోజుల పాటు ఓపిక పట్టండి మన కష్టాలన్నీ తీరిపోతాయి ఏం రాను రాను జీవితం భారం అనిపిస్తుంది ఆశ దీపం ఆరిపోవటానికి సిద్ధంగా ఉంది అలా అనకండి మహారాణి ఎవరు వస్తున్నారు గప్పం గప్పం కత్తి పదంతో వాకెక్కేస్తుంది అమ్మో లెటర్ కొట్టాడు ఇక్కడ ఉంటే గురు దెబ్బ తగలట్లేదు పదా నువ్వే ఉంటే నీ బిడ్డను చూసుకొని ఎంత మురిసిపోయేవాడివు చంద్ర అలా ఏడవకూడదు మనిద్దరూ ఈ చిరంజీవిలోని అజయ్ని చూసుకుంటూ బ్రతకాలి మంచి చెడుల మధ్య నా మనస్సు ఇంకా కొట్లాడుతూనే ఉంది అప్రయోజకుడా అరిచేతిని చూడ్డానికి అర్థం కావాలా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది కొడుకు పుట్టాడు ఇంకా ఏం విధులు కావాలి మిత్రద్రోహి ప్రాణానికి ప్రాణం హృదయానికి హృదయం నన్ను కౌగిలించుకున్నాను కానీ ఆ కౌగిలి వెనుక ఇంతటి కాలకూట విషం ఉందని నేను గ్రహించలేకపోయా ఆ కులట కూడా విజయుడికి అమ్ముకున్న తన హృదయాన్ని నాకే ఇచ్చానని దమ్మేశాను నా మాట విను మంచితనానికి మర్యాద లేదు మంచివాడు అంటే ఈ రోజుల్లో చేతగాని దద్దమ్మా అని అర్థం లే పగ తీర్చుకో నా వాడి వైపు ఆ ఇద్దరు రాజుల్ని మసి చేసి ఆ రెండు రాజ్యాలకు నిన్నే అధిపతిని చేస్తాను ఏమంటావు 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 అజయ్ నాతో చేయి కలుపుతావా కలుపుతాను ఇక నేనుకుంటాను నా పగ తీర్చుకుంటాను నేను మనిషిగా నిరూపించుకుంటాను ఇక నువ్వేం చెయ్యాలో నేను చెప్తాను సంఖ్యలు తీసేయండి Thank you.
అజయుని హంతం చేసి తాను కోరుకున్న అందాల రాణిని భార్యగా పొంది మురిసిపోతున్నాడు. చెప్పనవసరం లేదు. నా ఎముకల గూడు పైన పట్టుపాన్పు పరుచుకుని సుఖపడుతున్న ఆ పిశాచానికి ఆ పేర్లు కూడా తెలుసు. ఆత్మను చంపుకున్న ఆ కులత కూడా. నాకు అర్థం కావడం లేదు. మహారాణి భోగాలతో ఉయ్యాలలూగుతున్న నీకు ఒక సామాన్యుడి కన్నీటి కాదా అర్థం కాదు. నీకు పత్తి ప్రేమించలేదు కదా? లేదు. కళ్ళబుల్లి కబుర్ విషం పూసిన వలపులు నమ్మిన రోజుల్లో నిజంగానే మతి ప్రేమించు. అనురాగం వెనుక హాలాహలం కుతకుతలాడుతుందని అప్పుడు తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు కలువిప్ప కలిగి యథార్థం అర్థమైంది. ఏమిటా ప్రేమించిన వాడి కుట్టుకు కత్తిరించమని పురికొల్పించే నీ మనస్సు దానికే తెలుసు. అదే ఎవరో ఏమిటో నాకేమీ తెలీదు. మనస్సు ఒకరికిచ్చి తనువు మరొకటి కమ్ముకున్న నీలాంటి కోటకేం తెలుస్తుంది? అదే నేను కొరటనా? తేనె పూసిన కత్తివి కాను, విషం కలిపిన వెన్నరు కానీ కాను. ఎందుకో నన్ను చంపించాలని ప్రయత్నించిన ఆ మిత్రద్రోహి కమ్ముడిపోయా. అదే అలానుకో, ఆయన మహానుభావుడు, నీకు నాకు దేవుడు లాంటివాడు. ఆయన నిందించిన వాళ్లకు పుట్టగతులుండవు. అదే పుట్టగతులుండవు. అదే నా పెళ్లి ఏ పరిస్థితుల్లో ఎలా జరిగిందో వింటే నువ్వు నిలువున నీరైపోతావు. ఆయన పాదాల మీద పడి క్షమాపణ కోరుకుంటాం. నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, ఆయనకు నేను భార్య అని కాదు సోదరిని. అది కట్టిన భర్తను సోదరుడు అని చెప్పుకుంటున్నావా? సిగ్గురేతో ముమ్మాటికి సోదరిని, భార్యను మాత్రం కాను. అయితే ఆ బిడ్డను నీ సోదరుడికే కన్నావా పరమాత్మురా? కాదు, నా భర్తకే కన్నాను. ఎవడా భర్త? మీరే. వాడు మీ బిడ్డే. వాడు నా బిడ్డ. అవును, ఆనాడు యథార్థమిదే. మరో నిదర్శనం చూపిస్తాను. నేను కంకణం కట్టిన కత్తి. ఈ కత్తి ఎవరిది చెప్పు. ఇప్పుడు ఎవరి భార్య అయినా చెప్పు. ఇప్పుడు చెప్పు. సరే, నువ్వు చెప్పేది నిజమైతే నాతో వచ్చే. చాలు చాలే, రాకూడదు. ఏ, నువ్వు చెప్పిందంతా నిజమైతే నాతో ఎందుకు రాకూడదు? అందుకు కారణాలు అనేకం. ఏ గౌరవం కోసం ఆయన నన్ను ఆదుకున్నారు
ఆ వంశ గౌరవం కోసమే ఆయన నొదిలి నేను రాలేదు మహారాణి ఎవర్తోనో లేచిపోయిందని లోకమంతా కోడే కూస్తుంది ఆ అమ్మను ఆయన భరించలేడు ఆత్మహత్య చేసుకుంటాడు అజయ్ దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు బ్రతికే ఉన్నావని విజయుడికి తెలిస్తే నిన్ను ఇక్కడే ఉండమంటాడు లోకం దృష్టిలో అతని భార్యగా నేను ఉంటూ నీతో నేను కాపురం చేయలేను అజయ్ దయచేసి వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో అజయ్ చంద్ర చంద్ర కత్తి విసిరే నైపుణ్యం ఆనాడు నా అజయుల్లో నేను చూశాను మళ్ళీ అదే నైపుణ్యం ఈనాడు అదేమిటి విజయ్ నా అజయుడైతే గజ దొంగలా వస్తాడా అవును నా అజయుడు మహావీరుడు జీవించే ఉంటే దొంగలాగా రావాల్సిన అవసరం ఏమిటి ఇదిగో తెచ్చాను నీ కోరిక నెరవేర్చుకో తొలి విజయం ఘన విజయం సాధించావు అజయ్ ఘన విజయం సాధించావు నల్లపులి అజయుడి కళ్ళెదుటే ఈ పిట్టను నరుకు ఒక్క దెబ్బతో రెండు తుండెలు కావాలి అజయ్ కాదని నాకు తెలుసు ఎవరి పిట్టనో తెచ్చి నన్ను దగా చేయాలనుకున్నావు కదూ నీ నాడి పరీక్షించాలనే నీకు పరీక్ష పెట్టాను నీలో కరుడు కట్టుకుపోయిన ఆ స్నేహబంధం ఇంకా కరిగిపోలేదు సరే ఈసారి నేనే స్వయంగా వెళ్తాను విజయుడి బిడ్డను తెస్తాను నీ చేతులతోని నీ మిత్రుడి వంశాన్ని నాశనం చేయిస్తాను నేనే వెళ్తాను నేనే వెళ్తాను కళింగ దేశాధీశులకు నమస్కృతం నమస్కృతం మా చిరంజీవి విజయ్ చిరంజీవికి రేపే జన్మదినోత్సవం అలాగే అయితే రాజ్యమంతటా పచ్చతోరణాలతో నిత్య కళ్యాణం చేయించండి చిన్నిరాజు చిరునవ్వులకు ముత్యాల ముగ్గులకు పోటీలు పెట్టించండి చిరంజీవి పేరుతో కొండ మీద దుర్గకు లక్ష దీపాల పూజ జరిపించాలి అది మన వంశాచారం విజయ్ దంపతులిద్దరూ చిరంజీవితో స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ పూజ జరిపించాలి Thank you.
అయ్యో కొట్టకండి ఆపండి అందరూ నాతో రండి అజయుడంటే ఎవరనుకున్నారా వాడు నా రక్తంలో రక్తం నా ప్రాణానికి ప్రాణం రా వాడు 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 నా బిడ్డరా నా బిడ్డరా వాడిని కొట్టే నన్ను కొట్టినట్టే వాడి రక్తం చిందితే నా రక్తం చిందినట్టే ఏదో మన ఖైదీ కదా అనుకుని ఖైదీ ఆ విజయుడి స్నేహం అనే ఖైదు నుంచి తప్పించడానికి ఇక్కడ ఖైదీగా పడవేశా కానీ వాడికి ఇది చెరసాల కాదురా పాఠశాల ఒకప్పుడు వాడికి వాడి తల్లికి దారుణమైన ద్రోహం చేశా ఆ పాపానికి శిక్షే నాకి అజ్ఞాతవాసం వాడికి చెరసాల కానీ నా బిడ్డకి చెరసాలలోనే పట్టం కడతాను ఈ రెండు రాజ్యాలకు వాణ్ణే ఏలికలు చేస్తాను గాని నా ఆత్మ శాంతించదు ఈ నా దీక్షలు ఆ విజయుడైన అంతం కావాలి నేనైనా ఆహుతైపోవాలి విజయ్ నా చిరంజీవిని తీసుకొచ్చా విజయ్ నా చిరంజీవి ఎక్కడ నా చిరంజీవి ఎక్కడ చెప్పు చంద్ర శాయశక్తులా ప్రయత్నించాం ఆ దుర్జయని స్థావరం ఎక్కడో తెలియలేదు నా చిరంజీవి ఆ దుర్మార్గుడు నా చిరంజీవిని ఎన్ని అవస్థలు పెడుతున్నాడు సునంద నీ కథ కన్నీటి పాలు చేసిన నీ విజయుడి వంశాంకురం అదిగో నీకు జరిగిన ద్రోహానికి నీ చేతులారా ప్రతీకారం చెయ్యి నీ పగ తీర్చుకో పంపు చంపలేను ఈ ఘోర పాపం నా వల్ల కాదు సునంద ఏ పాపమో తెలియను ఈ పసి పాప ప్రాణం తీసి పగ తీర్చుకోవటంలో అర్థం లేదు సునంద ఇది నా ఆజ్ఞ ఈ దారుణానికి ఏ ఆడదాని మనస్సు ఒప్పుకోదు ఒప్పుకొని తీరాలి నల్లపురి చిరంజీవిని సునందాదేవిని చంపేసేటట్టున్నారు అందుకే నేను వచ్చాను ఇన్నాళ్ళకి తప్పించుకునే మార్గం దొరికింది వీళ్ళ కనమం కాకుండా నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి విజయవాడను తీసుకొస్తాను జాగ్రత్త దైవా
మిత్రద్రోహిని కాదు రక్తసిక్తమైన నీ దుస్తులు చూడగాని ఆనాడు ఎంత కుమిలిపోయాను ఎన్ని కన్నీళ్లు కార్చాను నా అంతరాత్మకే తెలుసు అజయ్ చివరకు నిన్ను కల్లోనైనా చూడాలని ఆ హోరాత్రాలు అగ్గలాచాను అజయ్ నా కుడిభుజమే విరిగిపోయినట్టు కూలిపోయాను అలాంటి నిన్ను చంపదలిచానని ఎలా నింద వేస్తున్నావు అజయ్ ఎంతో కాలానికి కనిపించు ఒక్కసారి నీ విజయుణ్ణి కౌగిలించుకో అజయ్ అజయ్ అబద్ధాలు కళ్ళబొన్ని మాటలతో నీ కళ్ళ గంటలు కట్టాలని చూస్తున్నాడు వాడి మాటలు నమ్మకు అజయ్ నమ్మకు నెరవేర్చుకోని ప్రతిజ్ఞ పాలిస్తున్న ఆజ్ఞ అవును చేస్తాను విజయ్ ఈ పెను తుఫానులో నువ్వో లేక నేను హతమారిపోవలసిందే Come on,
चीन कनकपुरी चिरंजीवि ने मेमे स्वयं तस्कोना चंद्ररेख तो बेले अजय पद विजय पद बाबू बाबू अड़क मुंक वेसावा नी बिड नीक तक जाग्रत बाबू 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 सुनंदा 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 नेनु नी विजयुनि विजय सुनंदा बाबू अपाय अजय नी शत्रु अजय नी तंड्री अजय नीकू नी तल्ली की द्रोहं चेसिन पापात्मुडु नन्नु ఒక్కసారి నన్ను కౌగలించుకో అజయ్ రా అజయ్ అజయ్ వెళ్ళవద్దు అజయ్ పచ్చి మోసగాడు నమ్మటానికి వీల్లేదు నీ ప్రాణానికి అపాయం రావచ్చు లేదు అజయ్ లేదు ఇదిగో ఈ ముద్ర చూడు మన వంశాచార ప్రకారం ఈ ముద్ర నేను నీకు స్వయంగా వేయించాను ఇప్పటికైనా నమ్ముతావా అజయ్ నాన్న విజయ్ నువ్వు నా కుమారుడికి శత్రువు అనుకున్నా అందుకే నీ మీద పగ సాధించాలనుకుంటాను కానీ నువ్వు నా అజయుడి కోసం చేసిన త్యాగానికి అజయుడే కాదు నేను రుణపడి ఉన్నాను మీ ఇద్దరి స్నేహానికి నా జోహార్లు అజయ్ బాబు బాబు అజయ్ ఒక్కసారి कड़सारी नी कौगिलिलो कन्नु मुयनी बाबू राजे रा नायना ये शुभ समयमुलो मा चिरंजीवी वसंतुनी ये कनकपुरी साम्राज्यानिकी पट्टाभिषेक्तुनी चेस्तुन्ना नेटि नुंडि మా చిరంజీవిని కనుపాపలా కాపాడమని ప్రజలందర్నీ కోరుతున్నాను విచిత్ర వివాహంతో కనకపుర రహస్యాన్ని కడుపులో దాటుకొని ఈ శుభ సమయానికి కారణభూతమైనటువంటి శ్రీ 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 విజయసేన మహారాజన్ గారికి జయజయ మా గప్పం గప్పాలి మరి మీ గప్పం గప్పాలి
चिरंजीवी वसंत चिरंजीवी वसंत चिरंजीवी वसंत।